हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి। ఇప్పుడు ముందుగా బ్లౌజ్ మనం ఆర్మ్ హోల్ ని పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ ని ఈ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి। ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం క్రాస్ గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి। ఇప్పుడు కూడా ఆర్మ్ హోల్ కోసం మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మనం ఈ విధంగా క్రాస్ గా మెజర్మెంట్ తీసుకోవాలి। మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మన బ్యాక్ పార్ట్ తోనే ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్స్ తీసుకోవాలి। సింపుల్ గా చాలా సింపుల్ గా మనం మార్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం। చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు ఆర్మ్ హోల్ అని అడుగుతున్నారు కదండి, దాని కోసం మీకు వీడియో చేస్తున్నాను। ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఇదిగా క్రాస్ గా మెజర్మెంట్ అనేది బ్లౌజ్ వేసుకోవాలి ముందు కచ్చి భాగం లోపల ఫోల్డింగ్స్ అయినా తీసుకోవచ్చు లేదా పై నుంచి అయినా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు। ఇప్పుడు కింద మనం లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి, అలాగే బ్లౌజ్ లూజ్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ముందు। ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్, అదే కచ్చు భాగానికి 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి, ఇప్పుడు లూజ్ అనేది మన దగ్గరికి పట్టుకొని మన మెడ భాగానికి, చాలా మంది షోల్డర్ చారిపోతుందని అడుగుతున్నారు కదండి, షోల్డర్ చారకుండా ఉండాలంటే మనం దగ్గరికి పెట్టుకోవాలి లూజ్గా వదులుకోకుండా, లూజ్కి ఒక మార్కింగ్ కచ్చి భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బయటికి, అలాగే పొడవుకు ఒక మార్కింగ్ కచ్చి భాగానికి ఎక్స్ట్రా పైకి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి, అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ కచ్చి భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। మన లూజ్ ఎంత అవుతుందో అంతవరకు చేసుకున్నట్లయితే మనకి పొడవు తగ్గిపోతుంది, అలాగే లూజ్ అనేది కూడా తగ్గిపోతుంది, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కింద కచ్చి భాగాన్ని పెంచాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి, మనం స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందు। షోల్డర్ దగ్గర నుంచి చెంగ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి, కచ్చి భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునేటట్లయితే మనం ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। ఇప్పుడు బ్లౌజ్ లూజ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి, మన లూజ్ని బట్టి బ్లౌజ్ లూజ్ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి। మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది। ఇప్పుడు మనం మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి, ఇప్పుడు మెడ భాగానికి పైనుంచి ఉక్సుల పట్టితో మెజర్మెంట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం। ఎప్పుడు కూడా తాళ్ళపట్టితో తీసుకోకండి, ఎక్స్ట్రా అయిపోతుంది, చాలామంది ఫ్రంట్ పార్ట్ డౌట్ అడుగుతున్నారు కదండి, మీకు ఎక్కడ డౌట్ అనేది నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎక్కడనేది కూడా। ఇప్పుడు మెడభాగానికి ఉక్సుల పట్టి అనేది పైనుంచి తీసుకోవాలి మెజర్మెంట్, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంత అయితే పొడవు ఉందో, మనం ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి వేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్తో తీసాం కాబట్టి కింద షేప్ పట్టికి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు ఎంత అవుతుందో మార్క్ చేసుకున్నాం, ఇప్పుడు అలాగే మెడభాగం ఎంత అవుతుందో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని మెడభాగం అనేది ఇప్పుడు రౌండ్ చేసుకుంటూ మనం పైకి తీసుకోవాలి మెజర్మెంట్ని, మనకి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఇది మెడ కొంచెం పెద్దది కాబట్టి నేను కొంచెం తగ్గిస్తున్నాను, ఇప్పుడు మీకు ఇక్కడే అర్థం కాలేదని అనుకుంటున్నాను। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి నేను కొంచెం కిందకి మార్కింగ్ చేస్తాను, ఇప్పుడు మనం ఒకసారి ఉక్సులు పట్టి మెడ భాగాన్ని వేసుకోవాలి, ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మిడిల్ డాట్ కోసం, అలాగే కింద షేప్ దగ్గర కచ్చి భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। మీకు డౌట్ అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడే అనుకుంటున్నాను మీకు డౌట్ అనేది, ఓపెన్ వర్క్ అనేది వేసుకుని ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం తీసుకోండి, ఈ కింద లోతు కోసం మనం మార్కింగ్ చేసిన దగ్గర కలుపుకోవాలి,
अलगे मैं फोर डाट्स वेसते मन क्रईट कटी थ्री डाट्स वेस वाल पैन लोत कटी इप्पुडु चुट्टूरु मार्किंग चुट्टूरु कूडा कट चेसुकोवाली मा वीडियोस मीकु यूज अवुतुंदी अनुकुन्नट्लयिते तप्पकुंडा मी फ्रेंड्स कानी रिलेटिव्स कानी शेर चेयंडी वीडियोस नी अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडम मर्चिपोकंडी तप्पकुंडा ओक लाइक चेयडम कूडा मर्चिपोकंडी मीरु चाला मंदी कामेंट्स चेस्तुन्नारु अलाने कामेंट्स चेस्तू उंडंडी इंका मी फ्रेंड्स कूडा तेलियजेयंडी एला स्टिच चेस्तुन्नारु अनेदी कूडा तप्पकुंडा तेलियजेयंडी एंदुकंटे नाकु कूडा हैप्पीगा उंटुंदी मीरु एला कट चेस्तुन्नारु अनेदी तेलिसिनट्लयिते ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి ఇప్పుడు అది మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మీకోసం ఇప్పుడు నార్మల్ గా బ్యాక్ పార్ట్ కి ఒక 1 1/2 మార్కింగ్ చేస్తా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి ముందుగానే ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది ఎలా కట్ చేసుకోవాలనే మీకు సింపుల్ గా చూపిస్తున్నాను మీకు చాలా మందికి చంక భాగాల ముడతలు వస్తూ ఉంటాయి కదండి అవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ తో చూపిస్తున్నాను इप नार्मल बैक पार्ट एधंगा कटा इपड़ अदे विधा कटा फ्रंट पार्ट कोसम इप्ड चंक भागा मैं हाफ इंच अने कॉर्नर मार्किंग से इपड़ मैं स्टिचिंग पाइंट दी लोतने सन्गे पैकल सर इपड़ी विधा फ्रंट पार्ट की मतमे लोतने बैक पार्ट की तस्कूद ఈ విధంగా లోత్ తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనేది వస్తుంది మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది కృతిక టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాటించినట్లయితే మీకు చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ అనేది మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ओपन सैड नीचे मिडल फोल्ड त्री इंच मार्क मिडल डाट अलग कौत तीस दी काट वेवाली वन इंच मिडलपे डाट सरपोमी इप्ड फोर्त डाट वेवाली फो थ्री डाट मिडल नीचे फोर्त डाट अने वेवाली इप्ड रेडो वेप मन दाने पर वेसको वेसको डाट्स सिंपल मारकिंग वन पड़ती काबटी दाने पैन वेसको मारकिंग చూసారు కదండి పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ ఆల్ వాచింగ్ హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది ఇవి మార్కెట్లో అయితే 600 టు 2000 అబౌ ఉంటాయండి కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని నుండి కొనుగోలు చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి నార్మల్గా అయితే మనకు బ్లౌజ్ అలా వస్తుంది मन की सैजन बटी अडजस्टमेंट अने सैड जॉइंट दन स्टिचिंग से सरपोमी मन के सो लूजने वीडियो मेक नचते लाइक चेक शेर चेक सब्सक्राइब चेक।